హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా బిజీ రొటీన్ అనమాట, ఫుల్ బిజీ. పిల్లలకి స్కూల్ డే కదా, చాలా చాలా బిజీగా ఉంటాను. మళ్ళీ ఇందులో వీడియో తీస్తూ పని చేసుకోవడం అంటే ఇంకా డబల్ అవుద్ది అనమాట. కానీ ఈరోజు నా బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో అందుకని నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వీడియో అయితే మీకు నచ్చినంత వరకు వీడియో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకాస్త మందికి మన వీడియో వెళ్తుంది, సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే మార్నింగ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తానన్నమాట. నేను మార్నింగ్ లేగగానే కట్ చేసి రెడీగా అట్లా జ్యూస్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత పిల్లలు వెళ్ళిపోగానే తాగడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడైతే ఓన్లీ బీట్రూటే అనమాట, బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం పైన పొట్టు అయితే పీల్ చేసుకున్నాను, తర్వాత చిన్న చిన్న పీసెస్గానైతే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రైండ్ చేయడం అనమాట. వీటిని చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ తాగలేని వాళ్ళైతే హనీ యాడ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ప్లెయిన్గానే తాగేస్తాను లెమన్తో. ఇది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. వెయిట్ లాస్ నుండి ఈ డ్రింక్ అనేది నాకు చాలా చాలా ఇష్టంగా డే బై డే అయినా తాగుతాను. మా విక్కీకి అయితే ఫీవర్ వచ్చిందండి, స్కూల్కైతే వెళ్ళట్లేడు. ఒక 2-3 డేస్ అలాగా అవుతుంది. ఇగో విక్కీ అయితే సాంగ్ పాడతాడట, ఒకసారి వినండి ఎలా పాడతాడు ఏంటి అనేది. అలాగే ఒకవేళ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అమ్మ పాలే జోల పాత అన్నుటానే కన్న తీయనంత, నమ్మ అమ్మ పాలే లాలి పాత తేనెలు నీ పాడేవు వంద, నిన్ను దాబిలు చూపించి నొందు బుగ్గిళ్ళేసి, నిన్ను దాబిలు చూపించి నోటితో బుగ్గిళ్ళేసి, ముగ్గులు పట్టేవు ఎలలోకి అమ్మా నాన్న, ఊపిరి పోతే రూడెల్లా నిన్ను దివేనా, అమ్మ పాలేజోల పాట అన్ను దాని కన్న తీయనంత, నమ్మ అమ్మ పాలే లాలి పాత తేనెలుని పాడే ఏము అంత. అక్కడ ఉంది బియ్యం డబ్బా కడ. ఎలా ఉన్నా అంట? ఎలా ఉంది? బాగుంది. నచ్చలేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ఎలా ఉంది? మంచిగా వాడినా? మంచిగా వాడినా? లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయి. నాకు ఇంకా చాలా సాంగ్స్ వచ్చు. ఎంత అంత వచ్చు? మంచిగాను? నాకు శాంత అంత వచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే పాలు వేడి చేసుకుంటున్నానండి. నిన్నటి పాలు లేట్గా వస్తాయి కదా, అవి అట్లనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానమాట. ఇంకా ఇప్పుడు నేను టీ తాగట్లేదు కాబట్టి పాలు అంతా అట్లనే ఉండిపోతున్నాయి. ఇక్కడ నేనైతే మా హస్బెండ్ కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పాపకి అయితే బ్రూ హార్లిక్స్ కానీ ఏదో ఒకటి అయితే మార్నింగ్ తాగుతుంది కంపల్సరీ. సో అందుకోసం అయితే ఇక్కడ నేను తనకి పాలు కల్పిస్తున్నాను. స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ పాప. చేయాలి చక్కర గంత ఉందా ఇక్కడ?
చాలా చూడు రాన్స్కా జుట్టు లేచిందిరా ఆ అమ్మ విక్కీ కోసం అయితే ఖచ్చితంగా ఛాయ్లో అప్పలైనా తాగుతాడు వాడు పాలు సరిగ్గా తాగాడనమాట. ఇక్కడ పాప అయితే షూ వేసుకుంటుంది తను తనే అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటుంది మార్నింగ్ రొటీన్, అస్సలు వీలు పడదు వాళ్ళు 8:15 వరకు వెళ్ళిపోవాలి కదా స్కూల్కి. సో అందుకనే చిన్న చిన్న పనులన్నీ తనే చేసుకుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ పెడుతున్నాను ఇద్దరికి. ఈరోజు నేనైతే పాలకూర చేస్తాను, టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తానమాట. మా వాళ్ళు అయితే చాలా చాలా తక్కువ అనమాట నాన్ వెజ్ తినడం, మోస్ట్లీ వెజ్ ఉంటుంది. చాలా వరకు అయితే వెజ్ తినడానికే ఇష్టపడతారు. నేను ఒక్కదాన్నే అనమాట, నాన్ వెజ్ అంటే ప్రాణం అలాగా ఉంటుంది, కానీ పిల్లలు అయితే అసలే తినరు నాన్ వెజ్, చాలా చాలా తక్కువ అనమాట. సో ఇక్కడైతే నేను రైస్ పెట్టేసాను బాక్స్లలో. నెక్స్ట్ మా విక్కీ తప్ప పెరుగు అందరు ఇష్టంగానే తింటారు, హన్సీ కూడా, అందుకనే పెరుగు ఎక్కువ నేను పెట్టుకుంటానమాట నేను తోడైతే. విక్కీకి అయితే స్మెల్ ఇక్కడ తింటున్నామంటే అసలు వాడు మళ్ళీ ఆ పక్కకు కూడా రాడనమాట, అంత ఇరిటేషను. సేమ్ వాళ్ళ తాతయ్య కూడా అలాగే, అసలు వాళ్ళకి పెరుగు స్మెల్ పడదట. సో మా విక్కీకి అయితే అలాగే అలవాటు అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పెడుతున్నాను. మా హన్సీ అయితే అసలు ఏమీ కూడా తినదు, నమ్మరు, కానీ తనకైతే ఆ చిన్న యాపిలే సరిపోద్దట, అది కూడా చాలా కష్టంగా తింటానంటుంది అనమాట. తినడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక యాపిల్ సరిపోతుంది తనకి, అది కూడా ఏదో ఆలోచిస్తూ అలా తింటుంది. సో నేను దాని హన్సీ కోసం అయితే ఇదే పెడుతున్నాను. విక్కీ అయితే స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పాను కదా, తనకైతే ఫీవర్ వచ్చింది, సో ఇంట్లోనే ఉంటాడనమాట. ఇక్కడ కొంచెం హన్సీకి స్నాక్స్ అయితే టూ టైప్స్ అయితే పెట్టానమాట, ఎందుకంటే ఒకటి నచ్చిన ఒకటి అట్లా పక్కన పిల్లలు ఎవరైనా తెచ్చుకోకుండా షేర్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకనే కొంచెం ఎక్కువగానే పెడతాను నేనైతే ఏవి పెట్టినా కూడా. ఇక్కడైతే నేను బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఇంకా చాలా చాలా పని ఉంది, వాళ్ళ స్కూల్కి వెళ్ళేదాకా కూడా నాకు అస్సలు ఏం చేద్దామన్నా కూడా అసలు ఇక చేయనమాట. ఓన్లీ వాళ్ళ ప్రిపరేషన్లో మాత్రమే ఉంటాను చాలా బిజీగా. వాళ్ళు వెళ్ళిపోయాకనే నేను బ్రష్ చేయడం కనీసం ఏదైనా సరే వాళ్ళు వెళ్ళిపోయాకనే చేస్తాను ఇంకా, ఎందుకంటే అసలు కుదరదు ఇంకా. మా హన్సీకి అయితే ఇడ్లీ అసలు నచ్చదు, ఇడ్లీ తినదు అనమాట సరిగ్గా, అందుకని చెప్పేసి బూస్ట్ పాలు తాగింది మార్నింగ్. స్నాక్స్లోకి అయితే స్కూల్లో ఎట్లయినా తినాలి కంపల్సరీ, బాక్స్లో పెట్టిస్తే తనే తింటుంది తప్పకుండా, ఎందుకంటే టీచర్స్ అసలు ఊరుకోరు తినకపోతే, పక్కన ఎవరికైనా షేర్ చేసుకుంటుంది అట్లా అని చెప్పేసి అయితే ఎక్కువనే పెడతాను. 10:00 అలా స్నాక్స్ టైంలో అయితే ఇడ్లీ తింటుంది, మళ్ళీ 12:30 లంచ్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఇక్కడైతే మా మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది లంచ్ బాక్స్లది, తర్వాత అయితే ఇంకా బయలుదేరితే టైం అయిపోయింది ఆల్రెడీ, 8:15 అవుతుంది. ఎక్కడ పని అక్కడే ఉన్నది, బట్ మేమైతే కిందికి వెళ్ళి ఆంటీ నేను మందార పూలు, మందార ఆకులు, గోరాకు, కరియాపాకు అయితే తీసుకొని వచ్చాము, ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పాను కదా, బాగా మొన్ననేమో గుంటగరడాకు తీసుకొచ్చాను కదా నేను, దాంతో ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసేమో పక్కన మారేవాడి అమ్మాయి ఉంటుంది కదా మహారాష్ట్ర వాళ్ళు, వాళ్ళకైతే పాప పుట్టిందని చెప్పేసి వాళ్ళైతే స్వీట్స్ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇక్కడైతే నాది సెకండ్ టైం అంట్లు తోమడం అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే నేను చపాతీ చేస్తే మా వికీ అయితే చపాతీలో చక్కెర పెట్టుకొని తింటున్నాడు అనమాట. ఇంకా రైస్ తింటే ఫీవర్ తగ్గదు కదా అని చెప్పేసి అయితే చపాతీ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అయితే అన్సీకి బుక్స్ తీసుకోవాలి. ఈరోజు నుండి అన్సీ ఇంకా ఫుల్ బిజీ అయిపోద్ది. ఇక్కడైతే విక్కీకి అయితే బుక్స్ ఉండదు, ఏమి తీసుకోవాలనుకోవట్లేదు. చూద్దాం ఇంకా వాడు మెల్లమెల్లగా అలవాటు అయ్యాక బుక్స్ గురించి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళనని ఏడుస్తాడు చాలా వరకు అయితే. స్కూల్కి 2 డేస్ పోయాడో లేదో ఫీవర్ అయితే వచ్చిందనమాట టెన్షన్కి. ఇక్కడ నేను కూడా చపాతి తింటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి, బయటికి వెళ్ళాలి మార్కెట్కి. సో అందుకని మేము రెడీ అయి ఉన్నాను. ఇక్కడైతే మార్నింగ్ కర్రీ లేదు, కొంచెం ఉండే అందుకని చెప్పేసి ఇక్కడైతే బెండకాయ చారు చేస్తున్నాను. మళ్ళీ నేను చారు చేసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతే రాగానే తినొచ్చు, వచ్చేవరకు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఇక్కడ చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది, అలాగే మంచి వీడియోస్ చేయడానికి సహాయంగా ఉంటుంది కూడా. తర్వాత వచ్చేసి నేనైతే మంచి మంచి హోమ్ రెమెడీస్ ఏమున్నా సరే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను ఖచ్చితంగా. వీడియో అయితే ఇంతవరకేనండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Hey.